ఇక రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5 నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. పోలింగ్కు అవసరమయ్యే ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించి పోలింగ్ కేంద్రాలకు పంపనున్నారు. ఈ ఉప ఎన్నికలో 463,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 288,189 మంది పురుషులు, 175,645 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక కోసం 3,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికను బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపేందుకు జంబో సైజ్ బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. ప్రతి ఓటరు ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్య ఓటు ఎవరికీ వేయకుండా మిగిలిన ప్రాధాన్య ఓట్లు వేస్తే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చే వాయిలెట్ స్కెచ్ పెన్నునే వినియోగించాలని, లేకపోతే ఆ ఓటు చెల్లదని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి చెందుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో రేపు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎలా జరగబోతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. రేపే పోలింగ్ జరగబోతుంది. నిన్నటితో ప్రచార పర్వం ముగిసింది. నిన్నటి నుంచి 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ లో ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకి 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాకు ఉంటాయి. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగించి గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో ఓటర్ హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ జరగనుంది. మొత్తం 463,839 మంది ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ డే సందర్భంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రత్యేక సెలవు దినాలుగా కలెక్టర్లు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 173,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 123,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 166,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం 48 గంటల పాటు మద్యం దుకాణాలు కూడా మూసివేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 144 సెషన్ అమల్లో ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నియోజకవర్గానికి 2021 నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికైన తర్వాత జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజీనామా చేయడంతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. పోలింగ్ కు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సజావుగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు దగ్గరుండి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటర్లందరికీ కూడా ఓటు చేసే విధానానికి కూడా అవగాహన కల్పించి ప్రతి అభ్యర్థికి ఎదురుగా పార్టీ పేరు లేదా సొంత అభ్యర్థి అని రాసి ఉంటుంది. అందరూ కూడా సొంత పెన్నుతో ఓటు వేయద్దు. బ్యాలెట్ ఓటర్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.